రసాయన ఆయుధాలు గత కొన్ని రోజులుగా వినబడుతున్నటువంటి పేరు ఎవరు ముందు వేసేస్తారో తెలియదు ఎందుకంటే అమెరికా రసాయన ఆయుధాలు వాడుతుంది ఉక్రెయిన్కి రసాయన ఆయుధాలు ఇచ్చిందని రష్యా ఆరోపిస్తే రష్యానే రసాయన ఆయుధాలు వాడబోతుంది అందుకు మా పేరు వాడుతుందంటూ అమెరికా రివర్స్ గేమ్ నడుపుతోంది వాస్తవంగా రెండవ ప్రపంచ యుద్ధపు విజయంలో కీలకమైనటువంటి పాత్ర రష్యాది ఎందుకు అంటే ఆనాడు జర్మనీ అంత నాజీ హిట్లర్ని దెబ్బతీసినటువంటి దేశం కింద దానికి గుర్తింపు దానికి అందుకనినే అప్పట్లో గాండ్రించు రష్యా గజ్జించు రష్యా అంటూ భారతదేశంలో నినదించినటువంటి సందర్భం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ రోజున వాల్పోస్టర్లోనూ వాల్ రాతల కింద వచ్చినటువంటి రోజులు అనమాట అట్లాంటి రష్యా రసాయన ఆయుధాలని ఇప్పుడు ప్రయోగిస్తుంది అంటూ అమెరికా ఆరోపించడానికి కారణం ఇద్దరి మధ్యన ప్రబల శత్రుత్వం ఏ ఆయుధాలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలియటం ఇప్పుడు అసలు ఈ రసాయన ఆయుధాలు అంటే ఏంటి అంటే ప్రతి ఆయుధంలో కెమికల్స్ ఉంటాయి తుపాకీ బుల్లెట్లో ఉండే గన్ పౌడర్ కూడా ఒక రసాయనం అయితే జీవులకు ఒక్కమారుగా చంపగలిగే ప్రమాదకరమైన వాయువులు లేదా ద్రవ ద్రావకాల మిశ్రమాన్ని అచ్చంగా రసాయన వాయుధు ఆయుధం అంటారు ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ ప్రకారం ప్రమాదకర రసాయనాలు కలిగి ఉండేలాంటి డిజైన్ చేసే ఆయుధాలని వస్తువుల్ని రసాయన ఆయుధాలు అంటారు అమ్మోనియం అధిక మోతాదులో విడుదలైతే అక్కడున్న మనుషులకు అంధత్వం ఊపిరితిత్తుల విధ్వంసంతో పాటు మరణం కూడా సంభవించవచ్చు తొలి ప్రపంచ యుద్ధం సమయంలో రసాయన ఆయుధాలు వాడకం జరిగింది ఆ యుద్ధంలో క్లోరిన్ పాస్టిన్ మస్టర్డ్ గ్యాస్ల్ని ఇరుపక్షాలు వినియోగించే కేవలం వీటి వల్ల అప్పట్లో లక్షణ మరణాలు సంభవించినాయి కాలం గడిచే కొద్ది అత్యంత ప్రమాదకరమైన రసాయన ఆయుధాల తయారీ పెరిగింది కోల్డ్ వార్ సమయంలో యుఎస్ రష్యాలు ఇబ్బడి ముబ్బడిగా వీటిని రూపొందించాయి తర్వాత కాలంలో పలు దేశాలు రహస్యంగా వీటి తయారీ నిల్వ చేపట్టాయి వాస్తవంగా ఏంటంటే ఒక తుపాకీతో మిషన్ గన్తో పది మందిని చంపడం కంటే ఒక క్రసాయుధానం వాడితే ఆ ప్రాంతంలో వందలాది మందిని చంపచ్చు బట్ ఇది నిషేధించుకున్నాం కాకపోతే యుద్ధ తంత్రంతో పాటు యుద్ధ నీతి మర్చిపోతున్నటువంటి రోజులు కాబట్టి ఏం జరుగుతుంది ఆందోళన అయితే పెరుగుతూ ఉంది